ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుణాల యూట్యూబ్ ఛానల్. ఈ ఇప్పుడు వచ్చేసి దాదాపు పండగ అవతల నుంచి నేను వంట వీడియో చేయట్లేదు, చెయ్యాలన్నా కూడా నాకు టైం సరిపోవట్లేదు. అంటే షూటింగ్ కాలేదు కానీ షూటింగ్ లు పోయిచ్చాక కూడా పండగ ఒకటి అయిపోయింది, పండగ తర్వాత అటు ఇటు తిరగడం, పత్తి ఒకటి అయిపోయింది. పత్తి వారం అంటే నేనే వేరే వాళ్ళని మా సాయం పెట్టుకోమనలే కానీ ముఠా వాళ్ళు నేనే పెట్టుకోదలుచుకోలేదు, నేనే తీసుకుని ఒక్కదాని ఒక ఆమె పెట్టుకో ఆమె పెట్టుకుని పత్తి ఒక వారం తీసా, 5 క్వింటాల్ అయింది అమ్మేసినాం. 6 రోజులు తీసినాం పత్తి, చెత్త ఒక 6 రోజులు బీగినాం. ఈ అప్పుడు కూడా ఉంది చెత్త కాదు. మా సామ ఈ వీడియోలో ఏం చేయట్లేదు, నువ్వు చేయక నేను చేయక ఇటు మొత్తం ఈ జ్యూస్ మొత్తం లేవు, ఏమి లేవు. చేయాలా చూడాలా, మన వీడియో అంటే పెట్టాలి, అందరు వేసి మన వీడియో వస్తే వస్తాయని చూస్తే ఏమంటారు. నువ్వు 10 రోజుల నుంచి ఏం చేయట్లేదు అంటే ఇప్పుడు ఇక ఇంట్లో తెల్లారుజామున లేచినాయి, ఎన్నే చేసుకున్నావు కార్తీక సోమవారం ఈ చంద్రగ్రహణం వల్ల. ఇప్పుడు వచ్చేసి నేను వంట చేస్తున్నా, అదేంటి కర్రీ కూర. ఎందుకంటే ఇప్పుడు ఏం ఆడకూడదు కాబట్టి మీరు తినేయే చూపెడుతున్నా. ఏంటని చూస్తే గుత్తొక్కాయ కూర, వంకాయ కూర. అయితే ఈ వంకాయలు ముందే కోసుకున్నా, మీరు కోసే ముందు కడిగి కోసే ముందు కొంచెం ఇందులో పసుపు వేసుకుంటే నీళ్ళలో నలుపు రావు, కంట్రాక్ట్ అనమాట వంకాయ ముక్కలు. అవునా? నీళ్ళలో పసుపు వేసుకుని కోసుకుంటే ఎంతసేపు ఉన్నా కూడా ఇప్పుడు కోసిన వంకాయలాగే ఉంటాయి ఫ్రెష్గా. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకున్నా, చిన్న కళాయి, నూనె వేస్తున్నా, నూనె వేస్తున్నా, రెండు పావులు వేస్తున్నా అన్నమాట. రెండు పావులు వేసేసి చేశాక కొన్ని తాజా గింజలు, తాజా గింజలు వేసాక పచ్చిమిర్చి ఒక 3-4. ఎందుకంటే నేను పచ్చిమిరపకాయ కారం వేయట్లేదు, పచ్చిమిరపకాయ కారం అయితే రోహన్ గారు తిండు, కానీ వంకాయ కూరలో పచ్చిమిర్చి కారం అయితే బాగుంటుంది కూర, నాకు చాలా ఇష్టం. అని ఈ మాత్రం ఎండి కారమే వేస్తున్నా. ఇప్పుడు ఎండి కారం వేస్తున్నావా? పచ్చిమిర్చి, గుత్తొంకాయ కూర. గుత్తొంకాయ అంటే గుత్తొంకాయ కాదు సామి, మామూలు వంకాయే. మనం గుత్తొంకాయ వేరే ఉంటాయి. అదేంటి మళ్ళీ గుత్తొంకాయ ఇట్లా గుంటగానే తెల్లగా వంకాయలు కేజీ అంత మన వంకాయలు ఇక కాయలు కాస్తే వారం 10 రోజులు అంత పోతాయి మన చెట్లకి. 1/4 కిలో 20 ఎంత రోజు కొనుక్కోని ఎట్ట కొనుక్కోనున్నారా, ఎట్ట తింటున్నారు రోజు పండించో ఎట్ట పండిస్తున్నారు అర్థమా? అంటే పండించే వాళ్ళకి రేటు ఉంటే చాలు, మనం పండించినప్పుడు తమ 4 రూపాయలు కేజీ, కేజీ 4. ఓకే, ఇప్పుడు కేజీ తమ్మడం 35 రూపాయలు అంట. అవును, ఒకసారి నాకు పోయిన తీసుకొచ్చేసి మన ఎడ్లకు పెట్టేది ఆవుల చేతులకి, ఇందులో తోలేదు పోసిన ఫుడ్ రావట్లేదు. ఉల్లిగడ్డ అయితే వాడట్లేదు, తెలుసుకోలేదు. ఎందుకంటే మా సార్ తిన్నా తినపోయినా మేము కూడా తినబుద్ధి కాదు, ఏదో వంకాయలు బాగున్నాయి మాట. ఉల్లిగడ్డ, వెల్లిపాయలు, కూరలి వాడుకోవచ్చు, తప్పేం లేదు. మా సామికి పెట్టుకోకూడదు, అంతే తప్ప మేము వాడుకోవచ్చు. వంకాయలు పోతున్నాయి తొందరగా మొక్కతే, వంకాయ కూర వంకాయలు కాకపోతే చిన్నగా కోస్తే నాకు మంచిగా అనిపిస్తుంది, అందుకే నేను బాగా కోసాను. మా సాగినప్పుడు నువ్వు కూర చేసుకోలేదు మా సాగు బాగా ఉంది కాబట్టి నువ్వు కూర చేసుకోలేదు. ఇప్పుడు నేనున్నప్పుడు అంటే నువ్వు ఎక్కువ చట్నీ కలుగుతావా? నువ్వు పచ్చిమిరపకాయలు ఇదేంటే పచ్చిమిరపకాయలు చట్నీ, బీరకాయ చట్నీ, కొబ్బరి చట్నీ అవి ఫేమస్ అవ్వండి, పచ్చిమిరపకాయలు వేసిన వాళ్ళు ఏదైనా అవి బొట్టోడు మా ఇదేందు సార్. ఇప్పుడు నువ్వు గ్యాస్ ఆడలే అన్నావు, నువ్వు గ్యాస్ ఆడడం కారణం ఉందంట, ఒకటి లోనది ఉంటదంట మా అక్క మా చెప్పారు, అది తీసి కొత్తది వేస్తే అమ్మడం ఫుల్ కొత్తదంట. ఆ మొత్తం మా చెప్పింది గ్యాస్ అది ప్రాబ్లం ఉందంట తెలుసంట వాళ్ళకి. వంకాయ కూర, ఓకే. వంకాయ కూరలో ఎన్ని రకాలు చేయొచ్చు? వంకాయ కూర అంటే ఇప్పుడు వంకాయ గుత్తొంకాయలు అయితే ఇట్లా కట్ చేసి వంకాయ కూర ఎన్ని రకాలు చేయొచ్చు? వంకాయ కూర ఎన్ని కారం వేసి చేసుకోవచ్చు, పచ్చి కారం వేసుకొని చేసుకోవచ్చు. ఈ రెండు కాకుండా గుత్తొంకాయ కూర నాలుగే కట్ చేసి అందులో మసాలా అన్ని పెట్టి ఉప్పగా నూనెలో ఫ్రై చేసుకోవచ్చు అనమాట, కొడుగుడులా ఫ్రై చేసుకుని ఆ మిరంతా తినొచ్చు. వంకాయ గుత్తొంకాయ కూర నాలుగు చేసి 3-4 రకాలు ఎక్కువైతే వంకాయ ఫ్రై వంకాయ ఎప్పుడు వంకాయ ఫ్రై అన్నా ఎప్పుడన్నా మొత్తం అదే వంకాయ పులుసు పెట్టరు, నేనైతే యాప్ పెట్టలే మరి వాళ్ళు ట్రై చేసి ట్రై చేయండి కట్ చేసి ఇస్తా. ఓకే,
వంకాయలు తెల్లంకాయలు వేరే నల్లంకాయలు వేరే తెల్లంకాయలు అంటే నల్లంకాయలు ఉంటాయి, గుత్తంకాయలు ఉంటాయి, చాలా రకాల వంకాయలు. ఇవి మామూలు నాటు వంకాయలు, కానీ మా నాటు వంకాయలు కూడా అవి బ్రేడ్ ఇట్లా కలుపుకున్నాక కొంచెం నేను ఎండి కొబ్బరి తురుము, నేను తురుము అనమాట, ఎండి కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా, కొంచెం వేస్తున్నా. బాగుంటుంది వంకాయ కూరలో ఎండి కొబ్బరి పొడి వేస్తే. ఇట్లా కలుపుకున్న ఒక 2 నిమిషాలు అల్లం కొబ్బరి పొడి వాటికి పట్టిన దానికి ఉంచేసి నేను లేదు కాబట్టి ఒక రోజుకు 3 రకాలు తీసుకుంటున్నారు, మంచిగా తింటున్నారు, కొంచెం కొంచెంతోనే చాలా రకాలు తీసుకుంటున్నారు సార్. నన్ను లేకుండా చేసావు సార్, ఇట్లా బట్ట బతుకుతున్నా జీవితాను అంతేనా? చేయాలంటే రెండు మూడు గడ్డి కోయచ్చు బరి కొట్టకి బాగా చేస్తుంది సార్. తర్వాత ఉప్పు కారం వేయాలి, మగ్గాక కొంచెం కొబ్బరి పొడి అల్లం మగ్గాక ఉప్పు కారం వేసుకుంటే కూర క్లోజ్. వంకాయ కొంచెం పసుపు వేసింది, ఇప్పుడు ఉప్పు వేసిన పసుపు వేయాలి కాబట్టి కూరలో. ఏపైనా ఇంకా తెల్లగా ఉంటుంది పసుపు, ఈ గుడ్డ ఆపడుతుంది సగం. మరి ఎట్లా కలర్ కాలిద్ది తెచ్చుకోవాలి, వాటం రాదే సాగం చేసాడు అప్ప. నెక్స్ట్ టైం ఎత్తను కారం తగినంత, అంటే మీ తినేంత, కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు. ఇప్పుడు కొంచెం ఉప్పు, ఓకే నెక్స్ట్ వేసి అట్లా. ఇది ఏమంటారు గుడ్డ ఆపడుతుంది సగమే, కొంచెం పట్టుకో అది ఏమంటారు కూరని వంకాయ కూర, నాటు వంకాయల కూర. నాటు వంకాయల కూర ఇది తీసుకోని నువ్వు తినవు తినంటే మాట తాను తినవు మాదా మరి అంటే 2 రకాలు చేయరా, ఒక్క రకం తినకూడదు తినొచ్చు, కరెక్టే తినొచ్చు, తప్పు అంతే. నెక్స్ట్ ఏమవుతాను కొంచెం ధనియాల పొడి, ఇంకెందుకు అయ్యింది బాగుంటుంది వంకాయ కూరలో ధనియాల పొడి అయిపోయింది కదా, అల్లం రాలి వేసి మొత్తం ఇలా ఇలా కలబెట్టుకుని చూసారు కదా ఫ్రెండ్స్, 10 నిమిషాలలో వంకాయ కూర రెడీ అయిపోయింది, రెడీ అయిపోయింది ఇది అనమాట. ఇప్పుడు ఆకలి వంకాయ కూర చూస్తే నీకు తినలేదు మరి, అవునా? నిన్న అయితే పొద్దున్న తెల్లారుజామున 5 గంటల నుంచి మన 9-9 దాకా ఏం తినలేదు, ఇంత ఇంత పరవన్నం ఒక అరటిపండు తప్ప. ఓకే సామి చూసారు కదా నాటు వంకాయ కూర, ఓకేనా? చెప్పు బాయ్ చెప్పు.